సరైన సమయానికి వర్షాలు పడితే రైతన్నల కలలో ఆనందం చెప్పలేనంతగా ఉంటుంది. కానీ నగర సమీపంలో ఉన్న మునగలపాడు రైతులకు వర్షాలు పడితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీ కెనాల్ పక్కనున్న 20 నుండి 30 ఎకరాల్లో వేసిన పంటల్లో నీరు వచ్చి ఉండడంతో పంట పొలాలు కుళ్లిపోవడం వలన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రైతులకు వర్షం వస్తే నష్టాన్ని చేకూరుస్తుందని రైతులు తమ ఆవేదనను వెలిబుచ్చారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మునగలపాడు గ్రామానికి చెందిన కొంతమంది రైతులు తమ ఊరి పొలిమేరలో భాగమైన భగవాన్ బాలసాయిబాబా పాఠశాల వెనక భాగాన కేసీ కెనాల్ ప్రక్కన 20 నుండి 30 ఎకరాల పొలంలో మొక్కజొన్న, ఉల్లి, కంది, బీరకాయలు వేసుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో కురిసిన భారీ వర్షాల వల్ల వర్షపు నీరు నిలిచిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఆ రైతులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మా మీద దయ ఉంచి వర్షం కలిగించిన నష్టాన్ని మాకు ఇవ్వాలని కోరుతున్నారు. భవిష్యత్తులో వర్షాలు వచ్చినా మా పొలాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా డ్రాప్ రంధ్రం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. గతంలో కేసీ కెనాల్లోకి వర్షపు నీరు డ్రాప్ రంధ్రం ద్వారా వెళ్లేదని, ఇప్పుడు కేసీ కెనాల్ పనులు చేశాక ఆ డ్రాప్ రంధ్రాలు బూడుకపోవడంతో మా పొలాల్లోనే వర్షపు నీరు నిలవడంతో మేము వేసుకున్న పంటలు కుళ్లిపోవడం వలన మాకు నష్టం వాటిల్లుతుందని రైతులు తమ ఆవేదనను వెలిబుచ్చారు. వర్షాకాలం వచ్చినప్పుడల్లా నీళ్లు ముంపునకు గురవుతుంది పొలము. చాలా సంవత్సరాల నుండి ఇదే పరిస్థితి ఉంది. ఇంతకుముందు పాత కెనాలు ఉన్నప్పుడు కెనాల్ లేకపోవడానికి ఒక గండి పెట్టిండ్రి గవర్నమెంట్ వాళ్ళు. ఇప్పుడు కొత్త కెనాల్ కట్టాక గండి పూర్తి చేసినారు. నీళ్లు ఎక్కడ పోవడం లేదు, మా పొలాల్లోనే నిలబడుతున్నాయి. చాలా ఏళ్ళ నుంచి ఇట్లాగే నష్టం జరుగుతుంది. వర్షం వచ్చినప్పుడల్లా మా గవర్నమెంట్ వాళ్ళు ఏదైనా సహకరించి ఈ కెనాల్కు అది నిలబడడానికి డ్రాప్ పెడితే బాగుంటుంది. దాదాపుగా 20-30 ఎకరాల పొలము నీళ్ళలో మునిగిపోయింది. మొక్కజొన్న, ఉల్లిగడ్డ, కంది, బీరకాయలు ఇటువంటివన్నీ పంటలల్లో రైతులవి నీళ్ళలో మునిగిపోయినాయి. కాబట్టి దయచేసి గవర్నమెంట్ వాళ్ళు మా మీద దయ ఉంచి ఈ కెనాల్కు నీళ్లు పోవడానికి, కెనాల్ వర్షం నీరు కెనాల్ లేకపోవడానికి ఏర్పాటు చేయవలనని కోరుతున్నాను.